హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అమ్మాస్ కిచెన్ ఈరోజు నేను అమ్మాస్ కిచెన్లో మీకు చూపించబోయే రెసిపీ మసాలా చక్కలు చక్కలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు బియ్యపిండి పెసరపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ ఆయిల్ కరివేపాకు గరం మసాలా పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ మీ మంటకు తగ్గట్లుగా తీసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా తీసుకోండి అలాగే ముందుగానే పెసరపప్పుని ఒక అరగంట పాటు నానబెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు మనం చక్కలకి పిండిని కలుపుకుందాం దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో బియ్య పిండి వేసుకుందాం ఇప్పుడు దీనిలో రెండు గంటల పాటు నానబెట్టుకున్న పెసరపప్పు రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి గరం మసాలా ఆప్షనల్ మీకు కావాలనుకుంటేనే వేసుకోండి ఇప్పుడు దీనిలో మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి పచ్చిమిర్చి మీ మంటకు తగ్గట్లుగా వేసుకోండి అలాగే కరిగించిన వెన్నను వేసుకోండి వెన్నకు బదులుగా వేడి చేసిన నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి వాటర్ యాడ్ చేయకండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి మీకు కావాలంటే కొద్దిగా కారం అయినా వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి మంట అయినా సరిపోతుంది ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మీకు చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోండి ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోండి మీకు మరీ చిన్న చిన్న చక్కలు కావాలంటే చిన్న సైజు ఉండల్ని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు చక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి పూరీ ప్రెస్ తీసుకుందాం పూరి ప్రెస్ని తీసుకొని దానికి నెయ్యి లేదా ఆయిల్ అప్లై చేయండి ఇలా నెయ్యి అప్లై చేస్తే చక్కలు అంటుకోకుండా వస్తాయి ఇప్పుడు ఒక్కొక్క ఉన్న తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోండి ఈ విధంగా ఒక్కొక్కటిగా పూరీ ప్రెస్తో ప్రెస్ చేసుకుంటూ చక్కలన్నిటినీ ప్రిపేర్ చేసుకోండి చేసుకోండి పూరీ ప్రెస్ని తీసుకొని ఈ విధంగా ఉండల్ని చక్కలుగా ఒత్తుకోండి ఈ విధంగా చక్కలన్నీ పూరి ప్రెస్తో ఒత్తుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా వేసుకొని చక్కల్ని ఉడికించుకోవాలి మీకు పట్టినన్ని చక్కలే వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కి సెట్ చేసుకుంటూ గరటతో ఇలా కదిలించుకుంటూ చక్కల్ని ఫ్రై చేసుకోండి అంతే చాలా ఈజీగా చక్కల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ